సో ఇప్పుడు ఏపూరు సోమన్న ఒక కేసీఆర్ ఒక బలమైన దురహంకారం కలిగినటువంటి వ్యక్తి అమరవీరుల స్థూపం దగ్గర పోయి అమరవీరుల స్థూపాన్ని వాళ్ళ చూస్తూ ఉంటే ఒక కవిగా నువ్వు ఏమనుకున్నావు? చంద్రశేఖర్ రావు గారు అమరవీరుల స్థూపాన్ని ముట్టుకున్నప్పుడు నిజంగా అమరులు వాళ్ళ మనసు ఎంత తల్లడిల్లిందో, ఆ అమరుల కన్నా తల్లులు వాళ్ళ గుండెకు పోతే ఎంత కదిలిందో అని అనుకుంటున్నాను నేను. ఓ అమరవీరులారా విద్యార్థి యోధులారా, ఓ అమరవీరులారా విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుకులారా, మీరు కళలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది. ఆశలన్నీ అడి ఆశలై ఆశలన్నీ అడి ఆశలై ఒలపోతే మిగిలింది. ఓ అమరవీరులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుకులారా, త్యాగాల బిడ్డలారా మీ బలిదానాలతో కొంతమందికి పదవులు వచ్చినాయి. స్వార్థ నాయకులు దోపిడి దొంగలి రాజ్యమేలుతుండ్రు. మీ బలిదానాలతో కొంతమందికి పదవులు వచ్చినాయి. స్వార్థ నాయకులు దొంగ నేతలే రాజ్యమేలుతుండ్రు. విద్యార్థి యోధులారా మా పొద్దు పడుపులారా, త్యాగాల బిడ్డలారా తరగని చరితలారా. వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ త్యాగాన్ని గానం చేసేటువంటి బిడ్డగా ఆయన అమరవీరుల స్థూపాన్ని ముట్టుకుండు. నేను జేఏసీని గాని కళాకారులను గాని కౌలను గాని అడుగుతున్నాను, ఆ స్థూపాన్ని పాలతో కడిగి మళ్ళీ అది అమరులకు అంకితం చేద్దామని అడుగుతున్నాను నేను. ఆయన స్థూపాన్ని పట్టుకునేటువంటి అర్హత లేదు, స్థూపాన్ని ముట్టుకునేటువంటి అర్హత లేదు. నిజంగా ఇక్కడ కూర్చున్న ఇంత ముందు కూర్చున్నటువంటి ఎలెందర్ గాని అశోక్ గాని ఇంకా మిగతా మిత్రులు ఎవరైతే ఉండో సజీవంగా బతుకునేటువంటి వాళ్ళు, ఇలా వీళ్ళ నాయకత్వంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు నడిచినాయి. కానీ అనేక మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయినటువంటి తెలంగాణలో ఆ బిడ్డలకు న్యాయం జరిగినప్పుడు తెలంగాణ వచ్చేందుకు రాకేందుకు 16-18 సంవత్సరాలు కాలిగజ్జ గట్టి 97లో ఆ రోజు చంద్రశేఖర్ రావు గారు చంద్రశేఖర్ కుటుంబం అనేటోడు ఎవడు అప్పుడు రవాణా మంత్రో ఏం మంత్రో ఎక్కడ ఉండడో కూడా తెలియదు మాకు. కానీ ఆ రోజు గజ్జగట్టి ఆ రోజు అదే మా రోజు వీరన్న బెల్లి లలిత అనేక మంది త్యాగాలతో ఆ వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళంగా మేమందరం కూడా గద్దరన్న గాని విమలక్క గాని అనేక మంది ప్రజాకౌలను స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు అమ్మా తెలంగాణ అని పాట పాడుకుంటూ బయలుదేరినటువంటి జీవితం ప్రత్యేక తెలంగాణ వచ్చేదాకా ఇంకా మరో ఎజెండా లేదు, ఒకే ఎజెండా తెలంగాణ సాధించడమే ఎజెండా అని పెట్టుకుని తిరిగినటువంటి వాళ్ళం. సగం జీవితం కోర్సేసింది, ఆల్రెడీ 40 దగ్గరకు వచ్చేస్తున్నాము. ఇక అంతకంటే ఇంకా సగం జీవితం అంటే 3 తరాల ఉద్యమాన్ని కళ్ళతోటి చూసుకుంటే తెలంగాణ గడ్డ వస్తుంది. అది రైతాంగ సాయుధ పోరాటం చూసింది, నక్సల్ పోరాటం చూసింది, ప్రత్యేక తెలంగాణ మన కన్నా ముందు సజీవంగా జరిగిన ప్రత్యేక తెలంగాణ 3 తరాల పోరాటంలో కూడా నా బడులకు నా పేద వర్గాలకు నా బిడ్డలకు ఒరిగింది ఏమి జరగలేదు, ఇక్కడ ఏం లేదు. విధ్వంసం, నష్టం, ఎన్కౌంటర్లు, నెత్రుటేరుడు బాలుడు, ఆకలి, దోపిడి ఇవన్నీ తెలంగాణ వస్తేనన్న ఇట్లాంటి విధవలు వచ్చిన తర్వాత కనీసం మార్దేవ్ అనేటువంటి పరిస్థితి దానికోసం ఆలోచించినా కూడా ఈ దొంగలు వచ్చిన తర్వాత దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునేటువంటి కథ కండ్ల ముందు స్పష్టంగా తెలంగాణ కనిపిస్తుంది. మరొక పెద్ద కొంప ముంచేటువంటి కుట్ర ఏందంటే శ్రీశైలానికి గండి కొట్టడం, ఇలా పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి పీజేఆర్ లాంటి వాళ్ళు బతుకునే రోజులు మరి చట్టసభల్లో కొట్లాడి గొంతు తినిపించారు. కానీ పెద్ద అన్యాయం జరుగుతుంది, పెద్ద కుట్ర జరుగుతుంది ఓ పక్క, అది మరో పక్క. ఈ రాష్ట్రంలో ఏ పేదోడు చెమట చుక్కలతోటైతే ఈ హైదరాబాద్ మహానగరం నిర్మాణం జరిగిందో, ఎక్కడైతే ఇక్కడ బతుకులేకపోతే బయట దేశాలకు వలసపోయినటువంటి బిడ్డలు ఉన్నారో, బయట రాష్ట్రాలకు వలసపోయిన బిడ్డలు ఉన్నారో, వాడు కనీసం ఇంటికి చేర్చలే విధవలు ఈ రాష్ట్రంలో పాలించేటువంటి పాలకుడు కూడా వాళ్ళని ఇళ్లకు చేర్చినటువంటి చరిత్ర లేదు. వాని కాలాన వాడు అసలు వదిలిపెట్టమన్నా వాళ్ళు బండ్లు కట్టుకొని పోదామన్నా వదిలిపెట్టే ఎంత కుట్ర అంటే ఎంత మోస కండ్ల ముందు నీ కన్నీళ్ళు వచ్చి దుఃఖం గారేటువంటి పరిస్థితి అండి. కరోనా అయ్యాలి, కరోనా సందర్భంగా కరోనా వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ విధవలు సిగ్గు లజ్జ తప్పి మందు షాపులు తెరుస్తారు. వాడికి బతుకు బువ పెట్టారంటే మందు పోస్తున్నాడు, మందు ఎట్లా తాగుతాడు, ఇవాళ మందు ఏం చేస్తే తాగుతాడు, తినడానికి తినడేలేదు ఫస్ట్, మందు విషయం పక్క పెడతా. కానీ ఇలా బార్లు షాపులు ఇలా వైన్ షాపులు తెరిచారు, మంచిగా క్యూ కట్టి ఏ పోలీస్ అయితే మొన్నటిదాకా పోలీసు వాళ్ళు పాపం కష్టపడ్డారు ఎండల వానలా అని చెప్పి ఏ పోలీసు వాళ్ళు పొగుడుతూ మేము పాటలు రాసినామో ఆ పోలీసుల పహారంలో ఇలా వైన్ షాపులు పెట్టి మందమ్మిస్తున్నటువంటి మహానుభావులు పాలిస్తున్న రాష్ట్రం ఇది. రైట్, నీళ్ళు పున్నా కైలాస నేత గారు, నీళ్ళు జగన్ పాలైనాయి, నిధులు మెగా కృష్ణారెడ్డి పాలైనాయి, నియామకాలైనా మీ దగ్గరకు వచ్చినాయా? అంటే మల్లన్న గారు ఉద్యమం చేసేటప్పుడు మేధావులు కానీ విద్యార్థులు కానీ లేదా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం కానీ ఒక వ్యూహంతో పోలే,
ఎవరైతే వ్యూహం లేకుండా పోయారు, వ్యూహం లేకుండా గుడ్డెద్దు చెలబడ్డట్టు గొర్రెలు పోయినట్టు పోయారు. నాకైతే దాని మీద పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే నేను 2000 సంవత్సరంలో ఉస్మాన్ యూనివర్సిటీకి రబ్బర్ చెప్పులతో వచ్చినాం. ఆ తర్వాత రాజశేఖర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తే చదువుకుంటున్నాం. ఆ తర్వాత కేసీఆర్ చావోరు ఏవో తెలంగాణ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత దానికంటే ముందు మేము దీక్ష చేసినాం. ఆగస్టులో హాస్టల్ మూసివేసినప్పుడు సోదరుడు ఉన్నాడు, 5 రోజులు నేను ఆమాన్యాడ దీక్ష చేసినాం. తర్వాత విద్యార్థి సంఘాలుగా అందరు కలిసిరు. న్యూపీజీ దగ్గర పిహెచ్డీ చేస్తున్నప్పుడు జియోగ్రఫీలో ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత చాలా మంది మేధావులు కంచైల ఇలాంటి వాళ్ళు కూడా మొదట తెలంగాణ వాదం ఎత్తుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో దొరల తెలంగాణ రాబోతుంది, మీ చేతిలో తెలంగాణ ఉండదు, కేవలం బానిసల తెలంగాణ వస్తుంది, భజన తెలంగాణ వస్తుంది. వాడు సినిమాలో ఉంటాడు పాపం మన మన జిల్లా వాడు నల్గొండ జిల్లా ఇలా ఖత్తుమ్మఫిల్లి అని ఒక పాట పాడతాడు, ఇది భజన ఇలా ఖత్తుమ్మఫిల్లి ఇలా ఆ తెలంగాణ వస్తుంది అంటే కూడా అర్థం కానటువంటి నాతో సహా మానవతరాయితో సహా ఈనాడు పాటలు పాడినటువంటి వాళ్ళతో సహా ఒక మైకాలో పడిపోయినాం. కానీ ఏ సమాజం నుంచి అయితే వెలివేయబడ్డాడో, ఏ నక్సల్ బరి ఉద్యమం, ఏ దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగి తన్నుడుదంతే హైదరాబాద్ కు వచ్చిండో, ఈ హైదరాబాద్దంతే బొంబాయికి పోయిండో, ఆ దొరనే తిరిగి ఉద్యమం రూపంలో మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఓ కవచాన్ని దొడుక్కొని ఈ బానిసల తెలంగాణ భవిష్యత్తులో ఎట్లా ఉంటదని చెప్పి ఆలోచన చేసి చాలా అద్భుతమైనటువంటి స్కెచ్ చేసుకుని తెలంగాణ రాష్ట్రం అనేటువంటి శివలింగం మీద తేలెక్కొచ్చి కూర్చున్నప్పుడు అందరం నమ్మును, అందరం మేమున్నాం. సరే ఇక ఇప్పుడు ముఖం బాలేక అద్దం బాలుకొట్టినట్టు మా పరిస్థితి బాలేక ఇవాళ కేసీఆర్ తిరిగితే కరెక్ట్ కాదు. నిధులు అన్నారు, ఎవరు చెప్పారండి నిధులు? నిధులు నియామకాలు నీళ్లు అనే పదం ఉంది కదా, ఇవి మూడు స్పష్టంగా వచ్చినాయి తెలంగాణకు, మీరు రాలేదంటారు. ఎవరు చెప్పారు నిధులు ఎక్కడ పోయినాయి? మెగా కిష్ణ రెడ్డి కానీ మీరే చెప్పారు. రామేశ్వరరావుకి వచ్చినాయి, అవి వస్తే ఎక్కడికి వస్తే కేసీఆర్ కు వస్తాయి. కేసీఆర్ కు వస్తే టీఆర్ఎస్ కు వచ్చినట్టు కదా. టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు రేపు ఎమ్మెల్యేలకు ఖర్చులకు డబ్బులకు ఎవరు ఇస్తారండి? వచ్చినాయి కదా, వాళ్ళకు వస్తే మనకు వచ్చినట్టు. భాషా సినిమా చూడలే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఆయన కరెక్ట్ చెప్పిండు, 1956 ముందు తెలంగాణ కావాలి అని కేసీఆర్ 100 సార్లు చెప్తే నేను నిన్న 1956 ముందు ఏముంది, చెప్పులు చేతుల పట్టుకొని మనం ఊళ్ళలో పాంచని కాలు మొక్కుతాను, ఇవాళ ఏం జరుగుతుంది? అదే కరెక్ట్ చెప్పిండు, త్యాగాల పునాదుల మీద తెలంగాణ అన్నాడు. త్యాగాలు మీరు చేయాలి, భోగాలు మేము అనిపిస్తాం. రాజ్యం వాళ్ళ రాజ్యం ఉంది కదా, మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. నియామకాలు సంతోషరావు నియామకం అయ్యాడు, హరీష్ అన్న నియామకం అయ్యాడు, కవితమ్మ ఓడిపోగానే మనం మన ఎమ్మెల్సీ అయింది అవుతుంది. మన ఆయన పేరేందో వినోద్రావు, వినోద్రావు అయిపోగానే ఆయనకు ఉంది 1200 మంది చచ్చిపోయాడు శ్రీకాంతాచార్య, లేకపోతే ఒకరో ఇద్దరు నియామకం చేయమని మనం అడుగుతున్నాం. నియామకాలు అంటే మా నియామకాలే నియామకాలు కదా, ఇది తెలంగాణ. ఇక నీళ్ళు అంటావు, నీళ్లు కూడా ఎందుకు రాలే? ఎత్తుతా ఉండే పోస్తా ఉండే, ఎత్తుతా ఉండే పోస్తా ఉండే. గజ్వేల్ నుంచి చక్కగా కొండ మొదట ఫస్ట్ ఎక్కడికి వచ్చినాయి, సిద్దిపేట, సిద్దిపేట నుంచి మళ్ళీ రివర్స్ లో మళ్ళీ ఆడిపోతున్నాయి, ఆ నుంచి మళ్ళీ వేములవాడకి పోతున్నాయి. మరి మూడే కదా నియోజకవర్గాలు ఇవాళ తెలంగాణకు ముఖ్యం, వాళ్ళే కదా పరిపాలన చేసేది. మనమే కన్ఫ్యూజ్ అయ్యి మనమే ఇలా మనం మనం తిట్టుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేస్తున్న వ్యూహం అంతా కరెక్టే ఉన్నది. ఇవాళ తెలంగాణ మనం తప్పడాల్సింది ఏం లేదండి. చాలా నిరాశ నిస్పృహలో ఉన్నట్టున్నారు. అంటే నిరాశ నిస్పృహానికి కాదు సార్, ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాడు పాలకుడు ప్రజల్ని మోసం చేస్తుంటే మేధావులుగా విద్యార్థి ఉద్యమ నాయకులుగా అర్థం చేసుకోకపోవడం మా వైఫల్యం అని మేము స్పష్టంగా మా తప్పును మేము అంగీకరిస్తున్నాం కదా. మీరు ఆలోచించాల్సింది, మీరు ఆ రోజు సరైన ఉద్యమం చేయకనే ఈ పరిస్థితి ఏర్పడ్డది, లేకపోతే ఆ రోజు ఆ కంచైలయ లాంటి వాళ్ళు వాళ్ళ మాటలు ఇన్ని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదనేది మీరు చెప్తారు. నేనేమంటున్నా సార్ అంటే మొదటగా మనం ఏ లక్ష్యం కొరకైతే మనం పనిచేస్తాం ఆ లక్ష్యంలో మనం దాంట్లో కూర్చొని ఒకటి ఆలోచించుకొని ఎవరి కష్టం ఎంత. ఉదాహరణకు ఇటుకలు మోస్తూనే ఇటుకలు కూలి ఆలోచన చేస్తారు సార్, మేస్త్రి అయినా మేస్త్రి కూలి ఆలోచన చేస్తాడు, ప్లంబర్ పనుడు ప్లంబర్ ఆలోచన చేస్తాడు. ఏది ఆలోచించకుండా పోయి బిల్డింగ్ కట్టి ఇంకొని మందిని తోలి ఇలా మనం ఏడిస్తే ఎట్లా, అది కాదు కదా. కరెక్ట్ గా మనం ఆలోచన చేసుకోవాల్సింది, మనం ఆలోచించుకోవాలి. కానీ తెలంగాణ ప్రజలకు మనం ఆ రోజు ఆయన ట్రాప్ లో పడిపోయినాం. మనకు నిజంగా కూడా టీఆర్ఎస్ ఉంటదా ఉండదా ప్రతిసారి అంటుండే ఆయన, నాకు బర్ఖాస్ చేస్తా, నాకు ఈ పార్టీతో అవసరం లేదు, నాకు బిట్కాయిన్ మెతుకులు కావాలి, నా కొడుకు 4 లక్షల శాలరీ, నా బిడ్డకేమో ఇట్లా రియల్ ఎస్టేట్ ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్తున్న సందర్భంలో ప్రజలు నమ్మిర్రు, చావోరు రేవు అన్నారు, చావులు మనకు దక్కినాయి, అలా రేవు మీద కూర్చొని రాజ్యం వెళ్ళే అవకాశం వాళ్ళకి దక్కింది, ఇలా మనం అనుభవించాల్సిందే కదా. దాంట్లో పొరపాటు మీ దాంట్లో కూడా మీ విద్యార్థి నాయకుల్లో కూడా చాలా మంది చాలా పదవులు అనుభవిస్తా ఉన్నారు, ఇలా కొంత కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. నేనేమంటున్నా అంటే పోరాడినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, లబ్ధి జరిగినటువంటి
వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సరే మా సోదరుడు పీడమతిరావు గారు మాతో కలిసి పనిచేసినారు, అదే విధంగా సుమన్ గారు మిగతా వాళ్ళు.